హలో, వెల్కమ్ టు టాలీవుడ్ సినీ టాకీస్. ఇవాళ ఫిలిం అప్డేట్స్ ఏంటో చూద్దాం. బాహుబలి మూవీ తర్వాత దర్శక ధీర రాజమౌళి రూపొందిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నది. ఈ సినిమా సీన్లకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది. త్రిబులార్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాస్ పాత్రలో నటిస్తున్నారట. ఇటీవల పఠాన్ దుస్తులు ధరించిన తారక్ మాస్ పాత్రలో కనిపించారట. గుబురుగడ్డంతో ఓ కొత్త లుక్తో షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ సినిమా కోసం తన గెటప్ విషయంలో కొత్తగా కనిపించేందుకు జిమ్ ట్రైనర్ను రప్పించిన సంగతి తెలిసిందే. ఇక రామ్ చరణ్ మోడ్రన్ డ్రెస్లో షూటింగ్లో పాల్గొంటున్నారు. ఆధునికత ఉట్టిపడేలా దుస్తులు ధరించి ఇటీవల షూటింగ్లో పాల్గొనగా చెర్రీపై కొన్ని సీన్లను చిత్రీకరించినట్టు తెలిసింది. త్రిబులార్ తొలి షెడ్యూలల్లో భాగంగా రామ్ చరణ్ ఎన్టీఆర్ మధ్య ఓ వాటర్ ఫైట్ను ఇటీవల తీశారట. ఈ సినిమాలో కీలక సన్నివేశంగా వచ్చే పవర్ఫుల్ ఫైట్ను జక్కన్న భారీగా చిత్రీకరించారట. ఈ సినిమాలో హైలైట్గా నిలిచే సీన్లలో ఇది ఒకటిగా పేర్కొంటున్నారు. తొలి షెడ్యూలల్లో సన్నివేశాల చిత్రీకరణ సందర్భంగా ముగ్గురు కాళ్లను ఫోటో తీసి జూనియర్ ఎన్టీఆర్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. దాంతో సోషల్ మీడియాలో ఈ ఫోటో ట్రెండ్ అవుతున్నది. ఇప్పటికే ఈ ఫోటోకు సుమారు 600,000 లైక్స్ రావడం గమనార్హం. హీరోయిన్లుగా త్రిబులార్ మూవీ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండే అవకాశం ఉంది. ఈ సినిమాలో హీరోయిన్లుగా కీర్తి సురేష్, రష్మిక మందన, పూజా హెగ్దే పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇక జాహ్నవి కపూర్ను కూడా ఈ సినిమాలో నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గన్ కూడా నటిస్తున్నట్టు తెలిసింది. 200 కోట్లతో దానయ్య రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందిస్తున్న కథతో త్రిబులార్ మూవీ తెరకెక్కుతున్నది. ఈ చిత్రానికి రామ రావణ రాజ్యం అనే పేరును ఖరారు చేసినట్టు సమాచారం. అయితే ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. ఈ చిత్రాన్ని 200 కోట్లతో ప్రముఖ నిర్మాత డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్ పతాకంపై రూపొందిస్తున్నారు. ఇవి ఇవాల్టి ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.